వెల్కమ్ టు వైజాగ్ టెక్ అప్ నేను మీ నావభూషణ గంటల ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బీ ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చిందండి ఇది చాలా ఇంపార్టెంట్ నోటీస్ అండి ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అంటే రైల్వేలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఇంపార్టెంట్ నోటీస్ అండి రైల్వేలో జాబ్స్ ఎలా ఇవ్వబోతున్నావు అని చెప్పి ఒక యాన్యువల్ క్యాలెండర్ ఇవ్వడం జరిగిందండి ఈ యాన్యువల్ క్యాలెండర్ అంటే ఏంటంటే మనకి ఏ మంత్లో ఏ జాబ్ పడుతుంది మీరు ఆ మంత్లో ఆ జాబ్కి అప్లై చేయవచ్చు అని ముందే మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట అంటే ప్రతి సంవత్సరం ఈ టైంలో జాబులు తీస్తామని చెప్పేదే యాన్యువల్ క్యాలెండర్ ఈ యాన్యువల్ క్యాలెండర్లో ఏ ఏ జాబులు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నేను మీకు ఆ క్యాలెండర్ చూపిస్తానండి చూపించే ముందు అసలు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మీరు అలా చేయడం వల్ల రైల్వేకి సంబంధించి ఈ జాబ్స్ సంబంధించి మనం ఏమి చెప్పినా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి మన ఛానల్లో అలాగే ఏ జాబ్ కా జాబు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ లోకో పడింది అనుకోండి అస్టెన్ లోకో సంబంధించిన వీడియోస్ అన్ని మనం ఈ ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది ఇంత ముందు అస్టిన్ లోకో మన దగ్గర జా సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఆ సబ్జెక్ట్ కూడా అంటే ప్రీవియస్ పేపర్లు ఎలా వచ్చాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఇందులోకి వెళ్ళి చూడవచ్చు అలాగే ఎన్టీపీసీ పడితే ఎన్టీపీసీది టెక్నీషియన్ పడితే టెక్నీషియన్ది ఏది పడితే ఏ ఏ ఏ ఏ జాబ్ నోటిఫికేషన్ పడుతుందో ఆ జాబ్కి తగ్గ మనం ప్లేలిస్ట్ తయారు చేసి అందులో వీడియోస్ పెట్టడం జరుగుతుందండి సబ్జెక్ట్ ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఉంటుంది ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అంటే మీకు ఎటువంటి ఏ డౌట్ వచ్చినా మీరు మనం వైజాగ్ టెక్అప్లో మీరు అడగొచ్చండి మీకు మేము కామెంట్స్ ద్వారా తెలియజేస్తాం లేదంటే వీడియో ద్వారా తెలియజేస్తాం అలాగే ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మన ఛానల్ యొక్క లింకులు అన్నీ పెడతానండి ఇన్స్టాగ్రామ్ లింకు టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు అంటే మనకి దగ్గర ఏదైనా సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి పీడిఎఫ్ రూపంలో వస్తే మన గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తాం అన్నమాట టెలిగ్రామ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం లేదంటే వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం మీరు ఆ లింక్ ద్వారా మన వైజాగ్ టెక్అప్ ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నా అందులో మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీకు ఫ్రీగా కంటెంట్ ఏదైనా మన సబ్జెక్ట్ కూడా చెప్తామండి మన ఇందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే చూడండి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మొత్తం ఉంది అలాగే మీరు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ టెస్ట్కి వెళ్ళారనుకోండి ఇక టెస్ట్ బ్యాటరీస్ మీరు ఎలా ఆ టెస్ట్ బ్యాటరీస్ అంటే సైకాలజీ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా వీడియోస్ అన్ని అన్ని టెస్ట్ బ్యాటరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మీకు ఏది కావాలంటే అది వన్ సెకండ్ ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ అయితే పూర్తి సబ్జెక్ట్ ఉంటుందండి ఎలక్ట్రికల్ ఎవరైతే జూనియర్ ఇంజనీర్ ప్రిపేర్ అవుతున్నారో డిప్లొమా జాబ్స్ కానీ బీటెక్ లెవెల్ జాబ్స్ కానీ అన్నీ మన దగ్గర ఉంటుంది క్విక్ మ్యాథ్స్ ఎలా చేయాలి టైమ్ అండ్ వర్క్ తర్వాత మీకు ఇంకా టెస్ట్ బ్యాటరీస్ సైకాలజీ టెస్ట్ బ్యాటరీస్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే అర్థమెట్రిక్ ఇంకా అన్నీ మొత్తం మన ఛానల్ అన్నీ ఉంటాయండి మీకు మీకు నచ్చింది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంత ఫ్రీ కంటెంట్ అండి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ పడుతుంది కదండి టెక్నీషియన్ సగ్గ ప్లేలిస్ట్ ఇందులో ఉంటుంది ఆ టెక్నీషియన్ జాబ్కి ఎలా అప్లై చేయాలి తర్వాత అందులో ఉన్న సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇందులో మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేద్దామండి ఇందులో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కదా అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో వీళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే ఇక్కడ చూడండి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ క్లిక్ అని ఇచ్చాడు మనం దాని మీద క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగిందండి ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇచ్చిన నోటీస్ దీన్ని యాన్యువల్ క్యాలెండర్ అంటారండి యాన్యువల్ క్యాలెండర్ మనం చూడండి స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అని చెప్తుంటారు కదండి అంటే జాబ్ క్యాలెండర్ అంటే ఏం లేదండి ఏ మంత్లో ఏ జాబ్కి నోటిఫికేషన్ పడుతుందని ముందుగా మనకి చెప్పాలన్నమాట ఒక సంవత్సరం ముందు రెండు సంవత్సరాల ముందు చెప్తే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి జాబ్స్ కోసం అప్పుడు మనకి ఈజీగా సెలెక్ట్ అవుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేలో ఒక జాబ్ పడుతుందని మనకు తెలుసు అనుకోండి ఇప్పుడు నుంచి మనం ప్రిపేర్ అవుతుంటే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు కదండి అందుకే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎస్ఎస్సీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తారండి అంటే ఎస్ఎస్సీ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం పక్కగా ఈ టైంలో ఈ ఈ నోటిఫికేషన్ పడుతుందని ముందే తెలియజేస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరు తెలియజేయట్లేదండి ఇప్పుడు రైల్వే వాడు ఆర్ఆర్బి కూడా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఏ మంత్లో ఏ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సంవత్సరానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ తగ్గ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఇదే జాబ్ క్యాలెండర్ సేమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇస్తున్నాడు అండి అంటే ఇప్పుడు మనం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడం కావదండి రైల్వేలు ఏంటంటే కంపల్సరీగా మీరు ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మీకు కంప్లీట్ అయి ఉండాలి నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు అవుతుందంటే అవ్వదండి ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళకి అప్లై చేయడం అవ్వదు కంపల్సరీగా మీ కోర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో జనవరిలో ఏఎల్పి పడుతుందని చెప్పారండి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఇది ఫిబ్రవరి మనకి ఈ నెలే దానికి లాస్ట్ డేట్ ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే నేను ఇక్కడ లింక్ ఇస్తాను ఎలా అప్లై చేయాలో లేకపోతే నోటిఫికేషన్ మీకు మొత్తం ఫుల్ డీటెయిల్ గమనించండి ముందు మీరు నోటిఫికేషన్ అంతా పక్కాగా అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయండి ఎలా అప్లై చేయాలో ముందు తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి చాలామంది మిస్టేక్స్ అప్లై అప్లోడ్ చేస్తున్నారండి జాబ్ జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే మనం చిన్న మిస్టేక్ చేసినా అది మన లైఫ్కే ఇది అవుతుందండి ఎందుకంటే మనం ఎంతో బాగా కష్టపడి ప్రిపేర్ అవుతాం సింపుల్గా అప్లై చేస్తున్నప్పుడు చిన్న రాంగ్ చేసి మనం రాంగ్ అప్లై చేస్తే మనం దాన్ని మాడిఫికేషన్ చేసుకోవాలండి మాడిఫికేషన్ ఇస్తాడు మాడిఫికేషన్ కొన్ని మాడిఫికేషన్స్ ఇవ్వడండి మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ ఆధార్ కార్డు ఇలాంటివి మాడిఫికేషన్స్ ఇవ్వడు కాబట్టి అప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి నేను ఇక్కడ లింక్ ఇస్తాను ఆ లింక్ ప్రకారంగా మీరు ఎలా అప్లై చేయాలో కూడా నేను చూసి అప్లై చేయండి ఇప్పుడు మనకి జనవరి మార్చిలో అసిస్టెంట్ లోకో పైలెట్ పడుతుందండి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఇది మనకి ఎగ్జామ్ లో ఉంటుందని చెప్పారు జూన్లో స్టార్ట్ అయ్యి ఆగస్టులోకి సీబీటీ వన్ ఉంటుంది సిబిటి టూ ఇప్పుడు ఉంటుంది అనే టైం లేదు మళ్ళీ మీరు ఆ ఎలిపి గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే వరుసగా లిస్ట్ ఉంటుంది జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి ఏ సిలబస్ ఉంటుంది ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మన ఛానల్లో ప్రతిదీ పెడుతూ ఉంటాం మీరు గమనిస్తూ ఉండాలి అలాగే ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్స్ ఉంటుందండి టెక్నీషియన్ అంటే ఇది ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉంటుంది అలాగే జూలై సెప్టెంబర్లో మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ దీన్నే మనం ఎన్టీపీసీ అని పిలుస్తుంటాం అండి ఎన్టీపీసీ అంటే వేరే కంపెనీది కాదండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఏదైతే మనం ఇప్పుడు టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ జూనియర్ ఇంజనీర్ కానీ సెక్షన్ ఇంజనీర్ కానీ ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ జాబ్స్ అండి నాన్ టెక్నికల్ జాబ్స్ అన్ని ఇందులోకి ఎన్టీపీసీలోకి వస్తాయి సో ఇందులో రెండు రకాలు మళ్ళీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే డిగ్రీ చదివిన్నారో డిగ్రీ అంటే అన్ని డిగ్రీలు వచ్చేస్తాయండి ఇందులో మీరు బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ టూ త్రీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి అండర్ గ్రాడ్యుయేట్ అంటే టూ అండ్ త్రీ అండ్ ఇంటర్ అలాంటి చదివిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు అలాగే జూనియర్ ఇంజనీర్స్ జూనియర్ ఇంజనీర్ అంటే డిప్లొమా బీటెక్ క్వాలిఫికేషన్ అండి ఎవరైతే డిప్లొమా చదివి అసిస్టెంట్ లోకో పైలట్ కి వెళ్లకుండా ఓన్లీ జూనియర్ ఇంజనీర్కి వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేయండి ఎందుకంటే జూనియర్ ఇంజనీర్ లెవెల్ అనేది జాబ్ అనేది హై లెవెల్ జాబ్ అండి కంపేర్ టు టెక్నీషియన్ అసిస్టెంట్ లోకో పైలట్తో పోల్చుకుంటే హై లెవెల్ జాబు ఒక సింగిల్ ఏరియాలో ఉంటుంది మీరు అటు ఇటు తిరగాల్సిన జాబ్ కాదనమాట ఇది జూనియర్ ఇంజనీర్ అనేది మంచి జాబ్ అండి ఇది డిప్లొమా వాళ్ళకి అలాగే బీటెక్ వాళ్ళకి ఉంటుంది నెక్స్ట్ పారామెడికల్ క్యాటగిరీస్ పారామెడికల్ కేటగిరీస్ అంటే ఇప్పుడు ఆర్ఆర్బీలో అందరికీ జాబులు పడుతున్నాయి మేము బీఫార్మ్సీ చదివా ఎంఫార్మ్సీ చదివా మాకు జాబులు లేవని చాలా మంది అనుకుంటారు పారామెడికల్ జాబ్స్ కేటగిరీస్ అన్నీ వీళ్ళకి ఎవరైతే డిగ్రీ చదివారో ఎవరైతే ఈ ఎం బీఫార్మ్సీ చదివిన వాళ్ళందరికీ పారామెడికల్ కేటగిరీస్ ఉంటాయి ఇది కూడా జూలై సెప్టెంబర్లో పడుతుంది ఇక అక్టోబర్ డిసెంబర్లో లెవెల్ వన్ జాబ్స్ అండి లెవెల్ వన్ అంటే మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండే జాబ్స్ అన్ని లెవెల్ వన్ జాబ్స్ అన్ని అక్టోబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ పడుతుంది అలాగే మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా మనకి అక్టోబర్ డిసెంబర్లో పడుతుంది ఈ నోటీస్ మనకి రెండు రెండు ఇరవై నాలుగు వచ్చింది ఇది అందరూ ఆర్ఆర్బి అన్ని బోర్డులు కలిసి మనకి రిలీజ్ చేసిన నోటీస్ అండి గుర్తుంచుకోండి ఇది ఓన్లీ ఈ సంవత్సరం కాదండి నెక్స్ట్ ఇయర్కి కూడా నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మనకి టైం లైన్ ఇవ్వడం జరిగింది ఎల్పి టైం లైన్ ఇవ్వడం జరిగింది టెక్నీషియన్ టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది టైం లైన్ అంటే ఏంటంటే ఆ జాబ్కి సంబంధించి సిబిటీ వన్ అప్పుడు పెడతాడు సీబీటీ టూ ఇప్పుడు పెడతాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఫైనల్ సెలక్షన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేది టైం లైన్ అంటారు మనకు ఆల్రెడీ ఏఎల్పి టైం లైన్ ఇవ్వడం జరిగింది టెక్నీషియన్ లైన్ ఇవ్వడం జరిగింది ఎల్పి ఆల్రెడీ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తున్నారు అందరూ సో మీరు ఏం చేస్తారంటే ఇవి జాబ్లన్నీ వరుసగా మనకు రెండు సంవత్సరాలు పడుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక మంచి కోచింగ్ సెంటర్ చూసుకొని కోచింగ్ జాయిన్ అవ్వండి మనం కోచింగ్ జాయిన్ అవ్వకుండా కూడా జాబ్ కొట్టవచ్చు మన యూట్యూబుల్లో లేకపోతే మీరేనా ఆన్లైన్ కంటెంట్ కొని జాబ్ సంపాదించవచ్చు కానీ మీరు కోచింగ్ జాయిన్ అయితే ఉండే ఇంట్రెస్ట్ మీకు ఆన్లైన్లో చూస్తే రాదండి నేను ఒక యూట్యూబర్గా నేనే చెప్తున్నాను ఎందుకంటే నా ఛానల్ చూడండి మీరు జాబ్ కొట్టండి నేను చెప్పట్లేదు నేను ఏంటంటే మీరు జాబ్ కొట్టాలని చెప్తున్నాను మీరు ఇది సెకండరీ ప్రైమరీ ఒకటి ఉంచుకోండి ప్రైమరీ మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి పూర్తిగా డైలీగా చాలా ఎక్కువ కష్టపడాలండి ఇప్పుడు ఎందుకంటే లక్షల్లో ఉంటారు జనాభా లక్షల్లో ఉంచి మీరు మనం మనం సెలెక్ట్ అవ్వాలంటే మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి ఏదో మనం అప్లై చేసాం వెళ్ళి రాస్తే జాబ్ వచ్చేస్తుంది మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది లక్కీగా ఒక ఒక ఎగ్జామ్తో జాబ్ వచ్చేవి కాదండి సిబిటీ వన్ సిబిటీ టూ తర్వాత సైకాలజీలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి మీరు కాబట్టి మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టచ్చండి ప్రిపేర్ అవ్వకుండా జాబ్ కొట్టడం అనేది కష్టం అండి ఎందుకంటే గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడున్న జాబ్లు ఏంటంటే పేపర్ కూడా టఫ్గా వచ్చేస్తాను ఇప్పుడు అస్టెంట్ లోకొప్యాలిటే తీసుకుందాం దీనికి ఐటీ వాళ్ళు అప్లై చేస్తారు డిప్లొమా వాళ్ళు అప్లై చేస్తారు బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు అంటే అంటే పేపర్ లెవెల్ చాలా టఫ్గా ఇస్తాడన్నమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది మనకు కష్టపడితేనే జాబ్ వస్తుందని కాబట్టి ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్లో మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ వచ్చినా సబ్జెక్ట్ కానీ అప్లై చేయడం కానీ సిలబస్ కానీ ఏ డౌట్ వచ్చినా మనం చెప్తూ ఉంటాము మీకు కోచింగ్ సెంటర్ల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మేము త్వరలో చెప్తాము ఏమైనా ఉంటే సో ఆల్ ది బెస్ట్ అండి బాగా చదవండి ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఇందులో చాలా మంది అయినా కామెంట్స్ అడుగుతున్నారు కామెంట్స్లో అడిగేవి అంటే మనం రిప్లై ద్వారా మీకు అర్థం కాకపోవచ్చు అండి మీ వీడియో ద్వారా చేసి చెప్తుంటాం మీ పిల్లలకు కానీ లేకపోతే మీ తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రావండి ఈ రెండు సంవత్సరాలు ఫుల్గా జాబులు పడుతున్నాయంటే నెక్స్ట్ టూ ఇయర్స్ ఉంటే ఉంటాయి లేకపోతే లేక చెప్పలేము మళ్ళీ మధ్యలో కరోనా లాంటి అవి వస్తే ఇబ్బంది అవుతుంది టైం లైన్ ప్రకారం ఎగ్జాక్ట్గా జరుగుతాయని లేదండి ట్వంటీ టు డేట్స్ ఒక నెల అటు ఇటు అవుతుంటుంది ఒక నెల లేట్ అవుతుంటాయి సో ఇదండి వీడియో వీడియో ఎంత అవ్వకుండా క్లోజ్ చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగభూషణ్ గంటల సైనింగ్ ఆఫ్